గోదావరిలో పున్నవి బోట్ ఒక్కసారిగా మునిగింది. దేవీపట్నం మండలం మంటూరు కుచ్చలూరు మధ్య గోదావరిలో ఘటన జరిగింది. 62 మంది పర్యటకులతో పాపికొండలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా బోట్లు ఎంతమంది ఉంటారండి? క్రూ మెంబర్తో సహా 80 మంది వరకు క్రూతో సహా స్టాఫ్ ఉన్నారు కదండి. బోట్ స్టాఫ్ కరెక్ట్గా 8 గంటలకి ప్రమాదం బిట్వీన్ 120 and 130 మంది జరిగింది. అసలు మీకు లైఫ్ జాకెట్ లాంటి ఇచ్చారండి? ఇచ్చారండి, ఇచ్చారు. వేసాం అప్పుడే కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. అప్పుడే దానికి ఈ చెమట కానీ అప్పుడే తీసాం. తీసి వేసుకుపోతుంటే మళ్ళీ భోజనాలు ఇప్పుడే అరేంజ్ చేస్తారని చెప్పి చెప్పారండి. భోజనాలు కదా అని చెప్పేసి అనుకొని మేము జాకెట్స్ అవి తీసి పక్కన పెట్టాము. గాలి ఏమైనా వచ్చిందండి? పడవ మరవడం లేదు. గాలి అక్కడే వాటర్ తీవ్రమైన గాలి, వాటర్ అయితే మాత్రం అల్లకల్లోనే ఉండాలి కదా. మరి మేము అనుకున్న ఒక వన్ సైడ్ వంగి అట్లానే మెల్లగా స్లోగా అలా పడి మొత్తం వంగింది సార్. వంగినాక కొంతమంది అల్లకెళ్ళి దునికెళ్ళి బయటకెళ్ళినాక పడవ ఇట్లా కొద్దిసేపు బోర్లా ఉంది సార్. అంటే అది ఉల్టా అయింది. పైన ఎక్కినాము, ఒక 20-30 మంది దాకా పైన ఎక్కినాము. ఎక్కి కొద్దిసేపు ఉన్నాము, తర్వాత అది స్లోగా మళ్ళీ వన్ సైడ్ మునగడం మొదలుపెట్టి అప్పుడు అందరం లోపలి నీళ్ళలో పడింది. నీళ్ళలో పడినప్పుడు కొంతమంది అంటే తిరుగుతూ ఉన్నారు, కొంతమంది జరిగి అది బయటికి కొట్టుకొచ్చినాయి. అది పట్టుకుని మేము బయటికి వచ్చేసాము. అప్పుడే వెంటనే ఒక పడవ వచ్చింది. ఆ పడవ రావడం వల్లనే మేము అందరం ఎంతమంది ఉన్నారు.